And Anna, thank you so much, Anna. Thank you, Anna. And Krishna Vrinda Vihari. And naaku chaala mandi chepparu Vrinda ante inkola pettali ani telugulo, but cinema chusina telusuddi adi Vrinda kadu Vrinda. So first akkadi start chestunnanu. So and first నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఏదైనా పెద్ద సినిమా చేద్దాంట్రా, సినిమా తీస్తే 2-3 సంవత్సరాలు ఆ ప్రొడక్షన్ హౌస్లో ఉండాలి అని చెప్పి కరోనా దెబ్బకి ఆ కోరిక తీరింది. కానీ అదే అందరూ చెప్తుంటారు కదా ప్రభాస్ గారు అండ్ నాన్నగారు వీళ్ళందరూ 2 సంవత్సరాలు తీసాము 3 సంవత్సరాలు తీసాము ఎన్టీఆర్ గారు చెప్తుంటే మనం కూడా రోజు చేయాలి అనుకున్నాను. నాతో పాటు తెలుగు ఇండస్ట్రీ కదా మొత్తం ఇండియాలో అందరూ చేశారు ఒకేసారి కరోనా ప్రపంచం మొత్తం. అండ్ చాలా బాగా వచ్చింది సినిమా, ఎంజాయ్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అనీష్ గారితో అండ్ సెట్లో షెర్లీ సేతియాతో కెమెరామెన్తో అండ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎలా జరిగిందో తెలీదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక 3-4 సంవత్సరాల కిందట రీషూట్ తీస్తే సినిమా పోయిందనేవాళ్ళు. ఇప్పుడు రీషూట్ తీయకపోతే సినిమా పోయేలా ఉంది. అలా తీసుకొచ్చేసారు మన ఇండస్ట్రీ వాళ్ళు, బికాజ్ పర్ఫెక్షన్ కావాలని చెప్పి. అండ్ అస్సలు వదిలిపెట్టకుండా మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ మా అమ్మ ఇద్దరు ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు ఈ సినిమా బాగా వచ్చేంతవరకు చూసుకుని అందరికి నచ్చేంత వరకు తీస్తూనే ఉన్నామండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మూవీ, ఇట్స్ అబౌట్ ఐరియా క్రియేషన్స్ నుంచి వస్తుంది ఇది సినిమా. ఎలా బ్లాక్ బస్టర్ కొట్టాలి మా అమ్మ చాలా గట్టిగా అనుకుంది. అమ్మ నిజం చెప్తున్నాను, ఈ అచీవ్ డేట్ నేను కూడా సినిమా చూసాను, చాలా బాగుంది. అండ్ నిజంగా అన్న మీరు చెప్పినట్టు మా అమ్మకి నేనంత ఇష్టమో, నాకంటే నాకు హిట్ పడాలి సినిమా ద్వారా అని చెప్పి ఇంక ఎక్కువ ఇష్టం. సో దాంట్లో సినిమా ప్రేమ కూడా ఉంది మా అమ్మ మా దానికి. అండ్ వెన్ కమ్స్ టు మా అనీష్ గారు, ఉదయం చెప్పద్దేంటండి అలా చూస్తారు. నేను అనుకున్నాను నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ నా అంత ఉంది హెయిర్, ప్రమోషన్కి వచ్చేసరికి మా అమ్మకంటే ఎక్కువ ఉంది హెయిర్ ఇప్పుడు. సో ఆయన ఆయనకు ఒక మొక్కు ఉందండి, ఏంటంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆయన మధ్యలో కటింగ్ చేయించుకోరు అనమాట. ఆయనకి తెలీదు కరోనా వస్తుంది మధ్యలో. సో సరే నిజం చెప్తున్నా, ఇంకో వే వస్తే ఇంకేముండదు, మేము కూడా పెంచుకుంటాం. సో థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు అండ్ చాలా బాగా డెలివరీ చేశారు. అండ్ చెప్పినట్టుగా నిజంగా 100% చెప్పాలంటే అనిల్ రావుపూడి గారి సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో ఈ సినిమాలో నేను అంత చూశాను. అన్న మీకు తెలియకుండా మా డైరెక్టర్ గారు ఒక సీన్ లాగేశారు F2లో ఇచ్చే ఒక వెంకీమామ డైలాగ్, అది తెలియదు మరి. సో అంతే, మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మీ సినిమా చాలాసార్లు తెలుసుకున్నాం అన్న. అండ్ ఎందుకంటే మన ప్రతి ఒక్కరు తెలియకుండా మనం మన బంధం ఆడలతో తెలియకుండా ఒక ముడి పడిపోయి ఉంటుంది. అలా అసలు ఆ ముడి లేకుండా మనకి ఎటువంటి బంధం, అమ్మ కానీ చెల్లి కానీ అక్క కానీ వైఫ్ కానీ ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన సినిమా అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో తీసిన సినిమా. అండ్ సాయి శ్రీరామ్ గారు ఈ సినిమాకు మరో ప్రాణం అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఎలాగైనా పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి ఆయన కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా పంపించింది ఫస్ట్ ఆయన, శౌర్య గారు ఒకసారి వినండి స్క్రీన్ అని స్క్రిప్ట్ అని చెప్పి విన్నాను. అండ్ దాంతో స్టార్ట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము అనుకున్నట్టుగా చాలా బాగా తీశారు సార్ మీ సినిమాని. అండ్ సాగర్ మా డైలింగ్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు చేశాను సాగర్తో. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పట్లేదు, బికాజ్ ఇప్పుడు మన సంస్థ పెరిగింది, మనం ఇండియాలోనే టాప్5లో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సాగర్ నీకు. అండ్ వన్ కమ్స్ టు షెర్లీ సేతియా, నేను ఒకసారి ఇంట్లో ఖాళీగా లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక మస్కా అని చెప్పి ఒక సినిమా వచ్చిందండి అండ్ హిందీది. సో ఒక చూస్తాను అనమాట, చూసి ఆ రోజే ఆయన అనీష్ గారు వచ్చి ఒక సినిమా స్క్రిప్ట్ చెప్పారు. చెప్పిన వెంటనే ఈ పాప ఎవరో భలే ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పి అనీష్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా బాగా నచ్చింది. అండ్ సాయి శ్రీరామ్ గారికి నచ్చితేనే వెళ్దాం ముందుకి, ఆయనకి నచ్చకపోతే బికాజ్ హీఈస్ ఎ కెమెరామ్యాన్ ఆయన నచ్చితేనే వెళ్దాం అనుకున్నాను. బట్ తను వచ్చిన తర్వాత తన పర్ఫార్మెన్స్ చూసి సాయి శ్రీరామ్ గారు కూడా చాలా నచ్చిందని చెప్పారు. యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ టెలింగ్ యూ, నా హస్తం బాగుంటుందంట. అది సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ షెర్లియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు ఇక్కడికి. అండ్ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ అన్న, ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా చెప్పు చెప్పు షౌర్య అని చెప్పి మాట్లాడుతుంటారు రవి గారు. థ్యాంక్స్ అన్న.
అండ్ ఐ థింక్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే చాలా మాట్లాడాల్సింది, ఇప్పుడే స్టార్ట్ చేసాం. యాక్చువల్ చెప్పాలంటే కృష్ణ గారు ఉందా, విహారి ఇప్పుడే పుట్టింది, ఇంకా చాలా రోజులు ఉంది, సో వెయిట్ చేయండి. April 22nd అదే అంటే April 22nd అండి. 2+2=4 కాదు, 2 2 22 కూడా అవుద్ది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో April 22nd సీ ఇన్ థియేటర్స్. నేనే అనిల్ అన్న పిలుస్తాను. చాలామంది నేను నవ్విస్తూ అండ్ ప్రతి ఒక్క ఇంట్లో కథని తీసుకెళ్ళి పెద్ద స్క్రీన్ మీద చూ